हाय फ्रेंड्स वेलकम टू कोटेश्वरी कुक्स मनम नीकु ई पार्क अनेदी तीसेसी मी अंदरिकी शेर चेस्तुन्ना इदी ढिल्लीलो उन्न नेशनल जू पार्क अंडी ऑनलाइन लोने टिकेट अनेदी बुक चेसुकोवाली बुक चेसुकुंटे 80 रूपीस मात्रमेनु ओन्ली ఆన్లైన్ లో బుక్ చేసుకొని లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళినాక 176 ఎకరాల్లో ఉండండి ఈ జూ పార్క్ అనేది రకరకాల పక్షులు ఉంటాయి ఇక్కడ మాత్రం చూడండి లోపలికి వెళ్ళగాని పెద్ద పెద్ద చెట్లు మొక్కలు చాలా చాలా నంబర్స్ వస్తున్నారండి చూడడానికి ఢిల్లీలో పార్క్ నేషనల్ జూ పార్క్ అండి చూడండి యూత్ అనేది మా చిన్నలు పెద్దలు అందరూ ఒక్కసారైనా మిస్ అవ్వకుండా వచ్చి చూడండి భలే ఉంటదండి ఇక్కడ మాత్రం మిస్ అవ్వకుండా చూడాలి ఇటు వైపు ఎంత పచ్చదనం ఉన్నా పచ్చదనంతో ఉండండి మొక్కలు రకరకాల మొక్కలు ఉన్నాయండి ఇక్కడ మాత్రం పక్షులు ఉన్నాయి రకరకాల మొక్కలు ఉన్నాయి క్యాంటీన్ ఉంది మిస్ అవ్వొద్దండి ఎవ్వరు మాత్రం ఒక్కసారైనా పిల్లలు కి ఎంజాయ్ చేయాలండి పిల్లలు పెద్దలు అందరం మనందరం ఎంజాయ్ చేస్తే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటది ఈ నేచురల్ అనేది చూడండి ఉదయం నుంచి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటదండి సూపర్ సూపర్ గా ఉంటది లోపలికి వెళ్తే బయటికి ఎప్పుడు అసలు మర్చిపోతాము అంత పచ్చగా ఉండండి అంత పచ్చదనంగా ఉంది ఎంతు ఉంటే అసలుకి ఏదో పెద్ద దేశానికి వెళ్ళినట్టుగా ఉండండి చూడండి ఈ నడుస్తూనే ఉన్నాం మేము నడుస్తూనే ఉన్నాం ఇటు వచ్చేసేసి చూడండి పార్క్ ఉంది ఆ పార్క్ పైన ఇలా నేమ్స్ రాసి ఉన్నాయి చూడండి పార్క్ అనేది ఇలా కట్టేసి ఉండండి పార్క్ పైన చాలా పెద్దగా ఉండండి చూడడానికి ఎంత చక్కగా బాగుంది మేము మాత్రం చాలా ఎంజాయ్ చేశామండి ఇక్కడ మాత్రం అటు దూరంగా మాత్రం చూడండి పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి పక్షులు ఉన్నాయి జంతువులు కూడా ఉన్నాయండి రకరకాలుగా సరే అటు ఏమైనా కనిపిస్తాయి అన్నట్టుగా లోపలికి నడుచుకుంటూ వీడియో అనేది తీసుకుంటూ వెళ్ళామండి వెళ్ళే కొద్దికి చాలా చాలా మేము మాత్రం ఆ చెట్టు కింద మాత్రం ఒక జంతువు లాంటిది ఉందండి దూరం నుంచి షూట్ చేసాము దగ్గరికి వెళ్దాం అనేసి ఆ త్వరగా త్వరగా వెళుతున్నాము మేము చూడండి ఎంత బాగుందో ఎంత పచ్చదనంగా ఉందో మీరు కూడా ఒక్కసారైనా వచ్చి పిల్లలతో ఎంజాయ్ చేయండి మిస్ అవ్వద్దండి అంత బాగుందండి ఈ చూడండి ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడ ఉయ్యాలలాగా వేస్తుందండి అరుగులు కూడా ఉన్నాయండి సైడ్ నంబర్ సైడ్ నా చైర్స్ ఉన్నాయి అరుగులు ఉన్నాయి కూర్చోవడానికి స్పెన్ చేయడానికి బాగుందండి ఇక్కడ మాత్రం కొన్ని కొన్ని రాసి ఉన్నాయండి ఇక్కడ మాత్రం చూడండి ఈ జంతువులు పేర్లు రాసి ఉన్నాయండి ఇక్కడ రకరకాల జంతువులు ఉన్నాయి ఈ జూ పార్కులో ఏమేమి ఉంది ఏందన్నది బోర్డు పైన రాసి ఉన్నాయి సరేనని సరేనని ముందుకు వెళుతూ ఉన్నామండి షూట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇక్కడ చెరువు లాంటిది ఉండండి ఇక్కడ చెరువు ఆ చెరువులో పచ్చగా ఉండండి అందులో మొసళ్ళు పాపిడు మొసళ్ళు ఏవో ఉన్నాయండి అంతలోకి ఇదిగో చూడండి బస్సు అనేది వచ్చిందండి లోకల్ బస్సు అందులో ట్రావెల్ చేయడానికి ఇక్కడ మ్యాప్ అనేది వేశారండి లోపల పార్క్ మ్యాప్ అక్కడ ఇలాగన్నీ రాసి ఉంచారండి చక్కగా అందరికి అర్థం అవ్వాలనేసి ఆ పార్కులో ఆ బస్సు ఎక్కిన అంత రౌండ్ వేసిద్దండి బస్సులో నడవలేని వాళ్ళకి చక్కగా
నడిచే వాళ్ళు నడిచి వెళ్ళచ్చు. నడిచి వెళ్తేనే బాగుంటుందండి మనకి, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంకో పిల్లలు కూర్చోవడానికి ఇక్కడ చూడండి గొడుగులాగా ఉందండి, చక్కగా స్పెండ్ చేయొచ్చు. మనం ఏదన్నా టిఫిన్ తెచ్చుకొని స్నాక్స్ తెచ్చుకొని అయినా తినచ్చు అక్కడ కూర్చొని, అంత బాగుందండి. ఇక్కడ ఒకటి వంతెనలాగా ఉంది, ఆ వంతెన పై నుంచి కొద్ది దూరం లోపలికి వెళ్తూ ఉన్నాము. ఇంకా ఏమన్నా కనిపిస్తాం అనేసి లోపలికి వెళ్తూ ఉన్నాము. చూడండి ఎంత ఎత్తుగా ఉందో, ఎత్తుగా పచ్చగా ఉందండి. మొక్కలు ఉన్నాయి, పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి, అక్కడ చెట్లు ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు వెళితేను ఇంకొంచెం ముందుకు వెళితే చూడండి త్వరగా త్వరగానే వెళుతున్నాము. ఇది వెళ్ళే కొద్దికి వస్తూనే ఉంది, చాలా పెద్ద పార్క్ అండి. ఇది చాలా పెద్ద పార్కు. ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడ ఎలిఫాంట్లు లాంటివి ఉన్నాయండి. ఆ బోర్డు అయితే పెట్టి ఉంది. ఇక్కడ చూడండి అడ్జస్ట్ చేయండి. ఇక్కడ పిల్లలు మాత్రం చూసి చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. జంతువులు వచ్చేసాయండి. ఇక్కడ మాత్రం కొంచెం దూరం లోపలికి వచ్చేసాము. కెమెరా అనేది అక్కడ చూపిస్తూ ఉన్నాము. పిల్లలు చూడటానికి ఎంతో బాగుంటుందండి, పిల్లలకి పెద్దలకి. మనసు అనేది ఎలాగో ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. నేచురల్ చూడటానికి లోపలికి వచ్చేసాము. చూడండి పిల్లలతో వచ్చేసి జూ పార్క్ అనేది ఎంజాయ్ చేయొచ్చు, మిస్ అవ్వద్దండి. ఎవరు షేర్ చేయండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి వీడియో అనేది లైక్ చేయండి. బుల్లి గంట అనేది ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఇటు రైట్ సైడ్న లెఫ్ట్ సైడ్న చూడండి ఇక్కడ ఒకటి కటకటల్లాగా కట్టారు. ఆ లోపల ఏవి ఉన్నాయి జంతువులు, అందుకని అంత లోపలగా అవి వేసి ఉంచారు. ఇటు సైడ్ వచ్చేసేసి మళ్ళీ ఇటు లెఫ్ట్ సైడ్ ముందుకు వెళ్ళాము. ముందుకు వెళ్ళేసరికి ఇదిగో పార్క్ బోర్డు ఇవన్నీ పెట్టున్నాయి, అన్నీ రాసి ఉన్నాయి చక్కగా. అదిగో ఫ్రెండ్స్, అదిగో జంతువులు, అబ్బో పులులు కూడా ఉన్నాయి, జింకలు, పులులు అన్ని నేమ్స్ రాసి అక్కడ ఉంచేసారు. అదిగో దూరాము చాలా చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఎన్నో జింకలు చూడండి ఎన్ని ఉన్నాయి. పిల్లలు పెద్దలు అందరూ స్కాన్ చేయొచ్చు. ఇలాంటి ప్రదేశానికి వస్తే మాత్రం మర్చిపోలేని నేచురల్ ప్రదేశం. ప్రకృతి అందాలు అనేది చూపించుకోవాలి మనం ఏడాదికి ఒకసారి అయినా పిల్లలకి. చూడండి ఇక్కడ పక్షులు ఉన్నాయి, రంగు పక్షులు, రంగు చిలకలు ఉన్నాయి. సినిమాల్లో కూడా ఉన్నాయి అలాంటివి ఉన్నాయి చూడండి చిలకలు. రెండు ఉన్నాయి చిలకలు పెద్ద పెద్దవి. ఇటు సైడ్ వచ్చేసి చూడండి నాలుగు ఉన్నాయి, దగ్గరగా చూస్తుంటే భలే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది, నాకైతే నచ్చింది, నాకైతే నచ్చింది.
కాకపోతే కొంచెం నడుచుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ చూయించుకుంటూ వస్తే పిల్లలకి బాగా నచ్చుతారు. ఇటు వచ్చేసి అటు సైడ్న ఇటు సైడ్న చూడండి, అది ఇనుప రాడ్లతో కట్టే ఇనుప సువ్వలతో కట్టారు. ఎందుకంటే జంతువులు అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం నడిచే కొద్దికి వెళ్ళేటప్పుడు కొంచెం ప్రమాదకరంగా లేకుండా ఉండటానికి, భయం లేకుండా ఉండటానికి అలాగా సైడ్ని కట్టారు. అక్కడ చూడండి దూరం ఉండేసేసి ఎలిఫెంట్ కూడా ఉంది. ఎలిఫెంట్కి ఇల్లు లాగా కట్టారు చూడండి. ఎందుకు నచ్చారు ఫ్రెండ్స్ అన్న ఉంటే నీకు కూడా అక్కడ అన్ని ఉంటే నువ్వు ఎందుకు నచ్చరు పిల్లలు? పిల్లలు ఎన్ని మనం కూడా స్పెండ్ చేయొచ్చు చూడండి. ఎంత దగ్గరకు వచ్చి మనం చూస్తున్నాము ఎలిఫెంట్ని. ఇంకో చిన్న పాప కూడా ఉంది దానికి ఎలిఫెంట్కి. అబ్బో చెవులు మాత్రం చాటర్లాగా ఉన్నాయి, దంతాలు రెండు ఉన్నాయి, తొండం ఉంది. ఎలిఫెంటు చాలా పెద్దగా ఉంది. నేను ఇప్పుడే ఫస్ట్ టైం ఇలా చూడటం, చాలా దగ్గరగా చూస్తున్నాం మేము. ఎలిఫెంట్ అనేది ముందుకు వచ్చేస్తుంది. మనుషులను చూసేసరికి ముందుకు వచ్చేస్తుంది. చాలా వయసు కూడా ఉంటుంది ఎలిఫెంట్కి చూడండి. తను ఒకటి ఉంది అటువైపుకి వెళ్ళాలని చూస్తుంది. ఇంకొంచెం జరిగి ముందుకు ఇలా వచ్చేసాము. వచ్చేసాక ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి పక్షులు. జింకలు ఉన్నాయి, ఇక్కడ జింకలు ఉన్నాయి. అసలు గోల్డ్ కలర్లో గోధుమ కలర్లో ఉన్నాయి జింకలు అనేవి. కానీ సూపర్ సూపర్గా ఉంది. నేషనల్ ఢిల్లీలో ఉన్న నేషనల్ జూ పార్కు 176 ఎకరాల్లో ఉంది చూడండి ఎంత బాగుందో. ఈ ఒరిజినల్గా అండి, ఇలాగా ఒరిజినల్గా అలాగా కళ్ళతో చూస్తే ఎంత బాగుందో. మనం ఇప్పుడు ఎక్కువగా సీరియల్స్లో సినిమాల్లో అలా చూస్తాము. ఇట్ట నేచురల్గా చూస్తే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదిగో ఇక్కడికి వచ్చేసేసి చూడండి, చూడండి సింహం ఉందండి ఇక్కడ. అదిగో జూ ఇటువైపుకి వచ్చేసరికి చూడండి ఆ పైన ఉంది, పైనుంచి దూకుతుందండి. నెమళ్ళు కూడా ఉన్నాయండి. ఇక్కడేమో జలపాతం ఉందండి, చెరువులాగా జల్లెడ కూడా ఉంది చక్కగా. అందులో ఇవి ఉంటాయి, ఉండకుండా ఎందుకు ఉంటాయి? ఇవి ఒకటి ఉంటాయి ఆ జలపాతంలో. అసలు అలాగా ఎంత బాగా చేశారో చూడండి, ఎంత బాగా చేశారో చూడండి. అసలుకి అదేనండి, అదేనండి దాని పేరు ఉడుము. ఉడుము అంటారండి దాని తిమింగులం కాదు, ఉడుము అంటారు. ముసలండి దాని పేరు, ముసలి. నీళ్ళు కూడా పెట్టారండి అక్కడ వంతెల్లాగా చక్కగా. ఒక చెట్టు ఉంది అందులోకి ఉన్నాయండి, 4-5 ఉన్నాయండి అక్కడ మాత్రం. ముసలండి, ముసళ్ళు కూడా జూ పార్క్లో ఉంచి అలాగా చూడండి అందరికీ చూపించడానికి ఉంచారు.
నాకైతే ఆ చిలుకలు చాలా నచ్చాయి, ఎలిఫెంట్ నచ్చిందండి, జింకలు నచ్చాయి, అన్నీ నచ్చాయండి. ఇక్కడ చూడండి, ఇటు సైడ్న గోడ అంతా కూడా చాలా చాలా రకాల జంతువులు పక్షులు ఉన్నాయండి. మనకైతే అసలుకి టైం అనేది సరిపోదండి, ఇలాగ ఒక చోటకి వచ్చి మనం ఇలా చూడటానికి టైం అనేది సరిపోదు. ఉండాలి, అక్కడ ఉండి చక్కగా అన్ని చూసుకొని ఎదలకు రావాలి నెమ్మదిగా. ఇక్కడ పులి ఉందండి, మచ్చలు మచ్చలుగా, ఓబో నిద్ర పండుకొని ఉందండి. చూడండి పెద్దగా ఉంది పులి మాత్రం. టైగరు ఇంకొంచెం కొంచెం ముందుకి వెళితే చూడండి చాలా చాలా ఉన్నాయండి, చాలా చాలా జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, ఎలిఫెంట్ ఉంది, చిలుకలు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, చూడదగినన్ని ఉన్నాయండి. ఇంకా అలా చూసుకుంటూ వెళ్ళొచ్చు మనం కొద్ది కొద్దిగా ముందుకు ముందుకి ముందు ముందుకు వెళుతూ ఉంటేనే. ఇక్కడ చూడండి పెద్ద పక్షులు ఉన్నాయండి, ఈమో కోళ్ళు అంటారు. ఈమో కోడ ఇవి ఆస్ట్రేలియా కోళ్ళనండి, వీటి పేరు నాకు సరిగా తెలియదు. చాలా పెద్దగా ఉన్నాయండి ఇవి మాత్రం, ఈ పక్షులు. అబ్బో ఇవి పిల్లలు చూస్తే మాత్రం మరి నచ్చుతారండి. మనకు నాకు కూడా నచ్చింది, మీరు కూడా కామెంట్స్ పెట్టండి, షేర్ చేయండి ఈ వీడియో అనేది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్ ఫ్రెండ్స్.